ఈ పాట ఎక్కడో విన్నట్టుగా ఉన్నా కూడా నా హృదయం పులకించింది. దే దే దేవసేన ఈ నత్తి సుబ్రహ్మణ్య స్వామి మనసు పరవశించేటట్టు నాపై ఏది ఒకటి రెండు మూడు అని పాట కట్టి పాడు. ఒకటి రెండు మూడు అని మొదలెట్టి మీ ఆరు ముఖాల్ని వర్ణించడానికి నేను కవయత్రినా? పాడ తెలుగు దేవుడికి హిందీ పాట. స్వామి స్వామి నాపై కోపము దాల్చినారా? అవును కోపమే, ఆ కోపంలోనే నీతో అది కాదు ముఖ్యమైన నిజం చెప్పబోతుంది. ఏమిటా నిజం స్వామి? తట్టుకోగలవా? నాకు నువ్వు కాకుండా ఇంకో సెటప్ ఉంది. పవర్ ప్రాబ్లం, వోల్టేజ్ డ్రాప్. రావల్లి ఇదేనా హాలవల్లి? నా గుండె దోచింది గిల్లి. అక్క ఏమిటి అక్కంటావా? నన్ను చూస్తే అక్కలా కనపడుతున్నానా? చీవల్లి అని పిలవద్దు, శ్రీవల్లి. ఏ దేవా, నేను చూస్తున్నది కలయా లేక నిజమా? అదంతా నాకు తెలియదు, నేను కన్న కల మాత్రం నిజం కాబోతుంది. ఒక భర్తకు ఒక భార్య అన్న విషయం మర్చిపోయారా? అది రాముడికే కదా, నేను సుబ్రహ్మణ్యేశ్వరుడు కదా. అక్క నీకు ఇష్టం లేకపోతే నేను వెళ్ళిపోనా? తెలివిలేనిది ఆవిడే ఒప్పుకుంటున్నప్పుడు నువ్వెందుకు జరిగేది చెడగొడతావు? రా, ఇద్దరికీ చోటు ఉంది, రా. ఎవరికి కావాలా చోటు? ఈ చోటు నీకు సరిపోదంటావా? నువ్వు ఒళ్ళో కూర్చో, ఇప్పుడు సరిపోతుందా? సరిపోతుంది సరిపోతుంది, గుడ్డ మండిపోతుంది. సుబ్రహ్మణ్య! ఏమిటండి షాక్ ఉన్నట్టు ఉలిగిపడ్డారు? షాక్ అంటే మామూలు షాక్ కాదే, హై వోల్టేజ్. ఏమిటి మీరనేది? వల్లీ దేవసేనతో సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉన్నట్లు నేను కలగన్నానే. మంచి విషయమేగా, దానికెందుకు కంగారు? అది కాదే, మన అల్లుడు ఉన్నాడే అతనే సుబ్రహ్మణ్యేశ్వరుడు, జానకుందే అదే దేవసేన, పనిపిల్ల సుందరుందే అదే వల్లి. నీకు తెలుసు కదా నేను కనే కలరని ఫలిస్తాయని. రా రా వెళ్ళి చూసిద్దాం రా. ఎందుకండి, వాళ్ళేదో ఏకాంతంగా ఉన్నారు కదా, మనం వెళ్ళి ఇంటికి ఇబ్బంది పెట్టాం. రా, నా మాటకు తెలుగులేదంటే